Psalm 107:1 107వ కీర్తన మొదటి వచనంలో బైబిల్ ఈ మాట మనం చదువుతాం. యెహోవా దయాళుడు, దేవుడు మంచివాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. ఈ మాట నాతో చెప్పండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఈ మాట ఎవరు చెప్తారట? ఆ క్రింద వచ్చిన చదవండి. ఆ క్రింద మాట మనం చదివితే, యెహోవా విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు మాత్రమే ఆ మాట పలుకుదురుగాక, ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి, చాలండి, విరోధుల చేతిలో నుండి విమోచింపబడిన వారు మాత్రమే ఈ మాట పలుకుతారు. ఎవరు పడితే వాళ్ళు దేవుడు దయాళుడని చెప్పలేరట. అంటే పెదాలతో చెప్పగలరేమో కానీ చెప్పండి హృదయాలతో ఆ మాట చెప్పలేరు. మనస్ఫూర్తిగా ఆ మాట, యెహోవా దయాళుడు, దేవుడు మంచివాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన బాధ్యత నా మీద ఉంది అని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప, గాడ్స్ గ్రేస్ అండ్ మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరముండును అనే మాట చెప్పగలిగిన సామర్థ్యం అధికారం ఎవరికి ఉంటుందట? ఆయన చేత విమోచింపబడిన వారికి. నువ్వు విమోచింపబడ్డావా? పేతురు భక్తుడు అంటాడు, మనలో ఏ ఒక్కరూ కూడా వెండి బంగారముల చేత పాపము నుండి విమోచింపబడలేదు. పాప బంధకాల నుంచి నువ్వు విమోచింపబడ్డానికి వెండి బంగారాలు నీకు ఉపకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చిన నిర్దోషమైన నిష్కళంకమైన పవిత్రమైన రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డాం? విమోచింపబడ్డాం. ఆయన సిలువ మరణం ద్వారా మాత్రమే మనకు విమోచన. సిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనందరం పాపము నుండి, శాపము నుండి, అపరాధము నుండి, నిత్య శిక్ష నుండి విడుదల పొంది విమోచింపబడి ఈరోజు మనం ఆర్భాటనాదం చేస్తా ఉన్నాం. ఆర్భాటనాదం చేయండి భూమి అగాధ స్థలములారు, ఆర్భాటం చేయండి. ఎందుకోసం అంటే యెహోవా యాకోబును విమోచించాడు. ఉదయకాల సమయంలో నీవు పొందిన రక్షణను బట్టి, నువ్వు పొందిన విమోచనను బట్టి నువ్వు ఎంత దేవుని స్తుతించినా, ఎంత దేవుని స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. ఎందుకోసం అంటే నిత్య రాజ్యాన్ని ఉచితంగా, నిత్య జీవాన్ని కానుకగా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడే నిత్య జీవానికి ఏమన్నా డబ్బులు పెట్టుంటే, పరలోక రాజ్యంలో స్థలం కొనుక్కోవాలంటే, ఇంత డబ్బులు వెచ్చించాలంటే మనలో ఎంతమంది కొనుక్కోగలం? కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్థలాలు కొనాలంటే ఈ రోజుల్లో ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి? ఎవరో చెప్తున్నారు మొన్న ఎక్కడో, గజం 2 లక్షలట. చెప్పండి ఎంతట? గజం 2 లక్షలట. ఇల్లు కట్టేసుకుంటాం కదా బాబు, 2 లక్షలు పెట్టి గజం స్థలం కొనుక్కునే బదులు ఎక్కడైనా వేరే చోట మంచి ఇల్లు కట్టేసుకోవచ్చు దాంతోపాటు. మరి తప్పదండి, అంత కాస్ట్ ఉందండి. ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఎంత ఖరీదు ఒక గజం కొనాలంటే. అదే ముంబై వెళ్ళిపోతే ఇంకొక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే 2 కోట్లట. ముంబైలో 2 కోట్ల రూపాయలట ఒక్క 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే. అదే న్యూయార్క్ మెన్హాటన్ సిటీ వెళ్ళిపోయామంటే ఇంకా మన స్థాయి ఆలోచించడానికి కూడా అందదు. ఆలోచించడానికి కూడా మన సాహసం చేయలేం అంత డబ్బు. ప్రపంచంలో రకరకాల స్థలాల్లో ప్రైమ్ లొకేషన్స్లో స్థలం కొనాలంటే కుదరని ఆ పరిస్థితుల్లో పరలోక రాజ్యాన్ని కూడా దేవుడు గజల్లెక్కన అమ్మేశాడంటే ఎంతమంది కొనుక్కోగలమని. కానీ దేవుడు అన్నాడు, అక్కర్లా, నీ హృదయం ఇస్తే చాలు, నీ మనసు ఇస్తే చాలు. రక్షణ పొందిన వారికి ఉచితంగా పరలోక రాజ్యంలో స్థలం, విమోచించబడిన వారికి ఇవ్వడం ఆధిక్యత అది. అందును బట్టి మీరు అందరూ ఏం చేయండి? ఆర్భాటనాదం చేయండి, దేవుని స్తుతించండి, కనపరచండి. 98 కీర్తనలు మనం చూసాం. ఆర్భాటనాదము, ఆర్భాటముతో దేవుని స్తుతించండి, ఆయన గణపరచండని చక్కని మాట ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అందును బట్టే కష్టములు, సమస్యలు, ఇబ్బందులు మన మీదకి వచ్చినప్పుడు, ప్రతికూల వాతావరణం మన చుట్టూ ఉన్నప్పుడు, ఎరికో గోడలు మన చుట్టూ నిలబడినప్పుడు, శత్రువుల సైన్యం మన చుట్టూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని మనస్ఫూర్తిగా ఆర్భాటం చేద్దాం. లెట్ అస్ మేక్ ఎ నాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ప్రైజ్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్. ప్రభువా, నీవు నాకు ఇవ్వబోతున్న విజయాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం అని ప్రభువును ముందుగానే విశ్వాసంతో మనం స్తుతించి ఆర్భటించినప్పుడు, ఆర్భాటం చేసినప్పుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం.